తెలంగాణలో ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తివేశారు. జూలై 1 తర్వాత ఏపీలో కూడా ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆగిన సినిమాల విడుదల తేదీలను వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ యాక్షన్ మూవీ అఖండ కూడా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి ఇటీవల ఓ ప్లాన్ అయితే సెట్ చేసుకున్నట్లు సమాచారం. సింహ లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ కలిసి చేస్తున్న మూడవ సినిమా కావడంతో అఖండపై అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. మొదట ఈ సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా కరోనా వలన గ్యాప్ రావడంతో రిలీజ్ విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. స్కెడ్యూల్ కరెక్ట్గా సెట్ చేసుకోగలిగితే షూటింగ్ పూర్తి చేయడానికి బాలకృష్ణ అందరికంటే త్వరగా రెడీగా ఉంటాడు. ఇక అఖండ విషయంలో కూడా దర్శకుడు బోయపాటి అలాంటి ప్లాన్తోనే సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేవలం ఒక చివరి స్కెడ్యూల్ మాత్రమే ఉంది. వచ్చే నెలలోనే మిగిలిన వర్క్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా రిలీజ్ విషయంలో కూడా బాలకృష్ణ బోయపాటితో చర్చించినట్లు సమాచారం. షూటింగ్ అయితే మరో నెలలో తప్పకుండా పూర్తి చేయడం జరుగుతుందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా పెద్దగా టైం పట్టకపోవచ్చు. ఇక వినాయక చవితిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకూడదని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ముందుగానే రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. వినాయక చవితి సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వస్తోంది కాబట్టి బుధవారం రిలీజ్ చేసుకున్నా కూడా వీక్ మొత్తంలో 5 రోజులు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవచ్చని అనుకుంటున్నారనే విషయం తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.